బానే ఉంది గిట్టుబాటు అంటే కూరగాయల రేట్ ఎక్కువ సార్ గతంలో ఎలా ఉందమ్మ గతంలో ఏముంది సార్ రేట్ విపరీతమైన రేట్లు ఉన్నాయి సార్ విపరీతమైన రేట్లు ఉన్నాయి గ్యాస్ రేట్లు పెరిగినాయి మామూలు గ్యాస్ ఎక్కువ రేట్ కదా సార్ ఇప్పుడు చెప్పండి గ్యాస్ ఎక్కువ అదైతే చెప్పగలను సార్ అదేం చెప్పగలను సార్ మేమా ఆ టయానికి ఎవరికి మారుతామో ఏమో సార్ చెప్పకూడదు అంతే ఉంది సార్ మాకు జగన్ జగన్ ఏం చేస్తాడో ఏమో నమ్మకం ఉంది కానీ అప్పుడు ఏం మారుతామో అని అంటాను మేము కూడా ఇంతవరకు ఏం మా బావ చదువు మేము మా పిల్లలు కూడా చదువుకున్నారు ఏం ఉద్యోగాలు రాలా నమ్మకం ఏం లేదు కానీ ముందు నుంచి అట్లా ఉన్నాం కాబట్టి మారలేము అని చెప్తాను అంతే సార్ ఉండే చెప్పు మాకేం చేయలేదు సార్ ఇక్కడ నీతికే మాకు లేదు సార్ పెట్టలేదు పెట్టినాడని ఓ పక్క పెట్టలేదని ఎరే పక్క మారేదంట అట్లే ఉన్నాం సార్ మేమేమో పథకాలు ఒకటిస్తే చాలా నిత్యావసర సరుకులు ఎన్ని పెంచుతున్నారు ఆయిల్ ప్యాకెట్ 90 రూపాయలు ఉంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ఇప్పుడు 180 రూపాయలు ఉంది సగానికి సగం పెరిగింది కదా ఆ ఒక్కటే కాదు కూరగాయలు ప్రతి ఒక్కటి పెరిగినాయి ఇంకేం కావాలా ప్రభుత్వం 175కి 175 కదా జీరో వస్తాయి జగన్ గడ గెలుస్తాడో లేదో అది ఒకటి చూసుకోలేనా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో పులివెందుల్లో 2000 ఓట్లు మెజార్టీ వచ్చింది వైసీపీ టీడీపీకి వైసీపీలకి డామినేషన్ అయింది కదా వాళ్ళ ఊర్లోనే ఓట్లు వల్ల ఇంకా మిగతా అక్కడ ఎక్కడ పడతాయి ఓట్లు నిలబడమను లోకేష్ నిలబడతాడు అడా గెలుచమను చూద్దాం డిపాజిట్లు కూడా కోల్పోతాడు జగన్ చంద్రబాబు నాయుడు వస్తాడు గిట్టుబాటు ధర లేదన్నా ఏమాత్రం లేదు మార్కెట్లోనే ఓపింత రేటు తీసుకొచ్చి లాస్ కమ్ముకోవాలి కదా ప్రజలు కొనాలి కదా కొనలేదు అమ్ముడు పోయి ఇంటి సరుకు ఇంత ఉంటున్నా ఎంత ఉంది చూడు ఇంకా సరుకు అమ్ముడు పోలే టీడీపీ గవర్నమెంట్లో బాగుండింది ఎర్రగడ్డలు 10 రూపాయలు ఉండింది ఇప్పుడు 25-30 రూపాయలు ఉంది ఎర్రగడ్డలు టీడీపీ గవర్నమెంట్లో 10 రూపాయలు ఎర్రగడ్డలు 10-15 రూపాయల కంటే ఎక్కువ లేదు అప్పుడు వస్తుంది ఇప్పుడు లేదు పథకాలు పేర్లు చెప్పి డబ్బులు ఇస్తున్నారు అంతేగాని అభివృద్ధి అయితే ఏం జరగలేదు నేను ఒకప్పుడు చేనేత కార్మికుడిని 24,000 ఇస్తామన్నారు ఇంతవరకు ఏమీ లేదు నాకు ఒక్కసారి పడింది రెండోసారి నుంచి ఏం పడలేదు డబ్బులు కూడా జినైన్ ఐడి కార్డు ఉంది నా దగ్గర కానీ డబ్బులు ఏం రాలేదు డెవర్ లంచం ఇస్తే వాళ్ళకి రాస్తున్నారు అంతేగాని మాకైతే ఏం రాలేదు ఇప్పుడు ఇక్కడ నేను అందుకే ఇంకా చేనేత కార్మికులు కాకుండా కూరగాయల వ్యాపారం చేసుకుంటాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్పులు పట్టే పనిలే మధ్యలో వాళ్ళు తప్పు వాళ్ళు అయిపోతున్నారు అంతే సీఎం ఎవరు ఎవరు మాకు అయిపోగాలంటారు ఇది చెప్పగాలంటారు అది కాదు వాళ్ళ అదృష్టం ఎట్లుందో మేమైతే ఎప్పుడు రామారావు వచ్చిందే పక్కన పోయిందిలా ఏ పార్టీకి మేము ఎప్పుడు తెలుగుదేశం పార్టీనే నైనా మేము ఎప్పుడు ఆ పార్టీని అది రాని ఉన్ని అదే పార్టీని చేసింది ఏం చేయక చెప్తాండ కదా మా ఊరికి కరెంటు కూడా లేదు రామారావు రాకముందని కరెంటు అయిపోయినాకనే పెన్షన్లు అయిపోయినాకనే భీమ్ వచ్చింది అయిపోయినాకనే స్టోర్లు ఇంకంతకన్నా ఏం చేయాలా ఆయన వచ్చిన తర్వాతనే నల్లజరువు ఎక్కడుంది తనకల్లు ఎక్కడుంది ఆడవాళ్ళకి తెలిసేదిలే ఆయన రానాకనే బ్యాంకుల్లో అకౌంట్లు అన్నీ చేసింది కూడా ఆ వచ్చిన తర్వాతనే బ్యాంకు మగం చూసింది అది కూడా ఆడవాళ్ళు అట్లా చెప్తాండమ్మా నేను ఆయప్పని తప్పులు అట్లా ఆయప్ప చేసేదేమో చేస్తాన్నాడు పార్టీ రామారావు రానాక ఉండేదేం బాగా యువగలం పాదయాత్ర సత్యసాయి జిల్లా కదిరి నుంచి స్టార్ట్ చేస్తున్నాం నిన్నటి నుంచి నిజంగా ఒక నూతన ఉత్సాహం అనుకోవాలి ఎందుకంటే కదిరిలో
రాగానే అసలు విశేషమైన జనాలు ప్రజలు వచ్చారు. అదే విధంగా ముఖ్యంగా మహిళలు యువత బాగా వచ్చారు. చాలా ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే ప్రజల్లో మార్పు అనేది మొదలైంది. ఒక పక్క రాష్ట్రవ్యాప్తంగా 4 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడారో ప్రజలు మన లోకేష్ బాబు గారి దగ్గరికి వచ్చి బాబు గారు ఎప్పుడు మన తెలుగుదేశం పార్టీ వస్తుంది అని ఉత్సాహంగా అడుగుతూ ఉంటే నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా 108 నియోజకవర్గాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూడా 2 ఎమ్మెల్సీలు మేము గెలిచాం. 3 ఎమ్మెల్సీ కూడా గెలవబోతున్నాం. ఖచ్చితంగా ప్రజలు మార్పు కోరుతున్నారు. బటన్ రెడ్డికి దగ్గరలోనే ప్రజలు కూడా బటన్ నొక్కే సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం.